రుద్రంగి మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఇందిరా చౌక్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రింబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో సంక్షేమ సారథిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారని, వారు భౌతికంగా మనకు దూరంగా ఉన్నా వారి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, కార్యదర్శి ఇప్ప మహేష్, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, గ్రామశాఖ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రలింగం, పరంధామం, సూర యాదయ్య, దాసు, దువ్వాక గంగాధర్, ఎర్రం అరవిందు, ధన్నారెడ్డి, దయ్యాల శ్రీను, మారంపల్లి రాజకుమార్, సన్నీ, లింగంపల్లి నర్సయ్య, దేవేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రజాప్రతినిధులు మరియు వివిధ హోదాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జరిగింది. అనేక రకాలుగా ప్రజలకు చేసిన మేలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. ఈ 10 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఉండబడిపోవడంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళా ప్రజలకు ఎలాంటి ఉత్సాహంతో ఇవాళ అందరూ ఆనందంగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఇలాంటి సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మరింత మున్ముందుకు తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తూ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ గారి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి జరపడం జరిగింది. అంతేకాదు వేములవాడ ప్రాంతానికి రాజశేఖర రెడ్డిని పరిచయం చేసినటువంటి మహానేత మన ఆదిశీరణ్య గారు, అది గుర్తుంచుకోదగ్గ విషయము. ఆనాడు వేములవాడ నియోజకవర్గంలోని మేడిపల్లి, అచ్చినేమి, చెందుర్తి, రుద్రంగి మండలాలు కరువు ప్రాంతంలో, కత్లాపూర్ మండలంలో కరువు ప్రాంతంలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చి రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఎత్తిపోతల పథకాన్ని తీసుకువచ్చి సాగునీరు అందించి రైతుల కష్టాలను ఆనాడు వరదలు వచ్చినా కరోనా వచ్చినా బురదలో తిరిగే నేత ఆది శ్రీనివాస్ గారు, ఈరోజు కూడా మోకాళ్ళలోతు బురదల్లో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటున్న వ్యక్తి మన ఆశీరణ్య గారు, మరి చెల్లిమిడ లక్ష్మీనరసింహారావు గారు విలాసవంతమైన జీవితం గడుపుతూ విదేశాల్లో పట్టణాల్లో ఉన్నాడు, ఇది గమనించగలరు.